సార్ లక్ష్మీ పార్వతి గారి విషయం కాసేపు తీసి పక్కన పెడితే ఆవిడకి ఎన్టీఆర్ గారిది ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఆ విషయం అనేది తీసుకొంచెం పక్కన పెడితే వైస్రాయ్ హోటల్ దగ్గర ఇన్సిడెంట్ అనేది కొన్ని వీడియోలు ఈ మధ్య వైరల్ అవుతుంది అంతటి వ్యక్తి మీద చెప్పులు దాడి అక్కడ పరిటాల రవి గారు ఉన్నారు అక్కడ బా మోహన్ బాబు గారు ఉన్నారు బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు చాలామంది ఇప్పుడు ఏదైతే దిగ్గజ నేతలు ఉన్నారో అప్పుడు అక్కడే ఉన్నారు అంత పెద్ద ఆయన మీద అది కూడా ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసేంత ధైర్యం ఎవరికొచ్చింది ఆ సంఘటన జరగడానికి గల కారణాలేంటి అది చేసింది ఏ కొరకు ఇక్కడ ఒకటేంటంటే వాస్తవంగా ఎన్టీ రామారావు గారు ఉన్న చైతన్య రథం వైపు చెప్పులు పడింది వాస్తవం అయితే ఇక్కడ ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేయటం కాదు అది లక్ష్మీపారత మీద వేయటం జరిగింది అది ఆ వివరణ ఇవ్వడం కూడా ఇంతముందే జరిగింది అది మోహన్ బాబు గారు లేరు మోహన్ బాబు గారు ఎన్టీ రామారావు గారికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు దేవినేని నెహ్రూ ఉన్నారు అక్కడ దే గోరెండ్ల బుచ్చి చౌదరి గద్దేబాబురాబు దేవినేని నెహ్రూ పరిటాల రవి గారు ఉన్నారు వీ లక్ష్మీపారతి వాస్తవంగా లక్ష్మీపారతి రావడానికి ముందు ఎన్టీ రామారావు గారు కూడా ఒప్పుకోలే ఒప్పుకోకుండా ఆమె బయలుదేరి వచ్చింది ఆమెను వద్దు అని చెప్పారు ఆమె అక్కడికి వచ్చి ఆమెకు వ్యతిరేకంగా ఒక శిబిరం అక్కడ నడుస్తూ ఉన్న దగ్గర ఆమె అక్కడికి వచ్చి చైతన్య మీద ఆమెను చూడగానే ఆగ్రహ ఎవరు వేశారు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి గేటు దగ్గరికి వచ్చి చెప్పలేసారా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చెప్పులేశారా అక్కడ బయట ఉన్న కార్యకర్తల నుంచి చెప్పులు వేయడం జరిగింది అది ఎవరో అన్ఐడెంటిఫైడ్ ఇప్పటిదాకా వాళ్ళు ఎవరో ఇప్పటికే ఆధారాలు లేవు కాకపోతే ఏంటంటే చెప్పులు వేశారు కాబట్టి దాన్ని ఎన్టీ రామారావు గారి మీద చంద్రబాబు నాయుడు గారు వేయించారని చెప్పని ఇప్పటికీ కూడా ఆరోపణ చేస్తున్న కాంగ్రెస్లో నుంచి పుట్టిన వైసీపీ పార్టీ నాయకులు చెప్పాల్సింది ఏంటి అంటే ఏదైతే వైఎస్ఆర్ పేరు చెప్పుకొని అవుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాల్సింది ఏంటి అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి స్వయంగా కడప జిల్లాలో సభ ఏర్పాటు జరిగింది ఆ సభలో ప్రధానమంత్రి మీద ముఖ్యమంత్రి మీద చెప్పులేయించింది ఎవరు ఆ సభలో నేనే చెప్పులేయించానని చెప్పని అడ్మిట్ అయింది ఎవరు మా కార్యకర్తలే మా వాళ్ళే వేసారు చెప్పులు మాకు వ్యతిరేకంగా గ్రూపులు కట్టి రాజకీయం చేస్తున్నందుకు మా జిల్లాలో మా బలం చూపించుకునే ప్రయత్నంగా మేము వేసామని చెప్పని అడ్మిట్ అయింది ఎవరు అదే రాజశేఖర రెడ్డి గారు కదా అదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మీద అదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద చెప్పులేదా ఎవరిది ముందు జరిగింది కాబట్టి ఈరోజు ఎన్టీ రామారావు గారు ఉన్న చైతన్య రథం వైపు చెప్పులు వెళ్ళింది వాస్తవం చరిత్ర మనం మార్చలేం కాకపోతే అక్కడ దాన్ని ఎన్టీ రామారావు గారికి ఆపాదిచ్చేసి దాన్ని ఎన్టీ రామారావు గారి మీద వేశారని చెప్పని పిక్చరైజ్ చేసి రాజకీయంగా పబ్బం గడుపుకుంటూ వచ్చారు ఈ చరిత్ర అంతా దాటేసి ఇరవై ఏడు సంవత్సరాలు అయిపోయింది ఈ విష ప్రచారాలు ఈ వ్యతిరేక ప్రచారాలు వీటినన్నిటినీ ఈ దాడులన్నింటినీ దాటుకొని చంద్రబాబు నాయుడు గారి రాజకీయ ప్రస్థానం కూడా ఇరవై ఏడు సంవత్సరాలు దాటిపోయింది తెలుగుదేశం పార్టీ ప్రస్థానం కూడా ఇరవై ఏడు సంవత్సరాలు దాటిపోయింది ఈ ఇరవై ఏడు సంవత్సరాలుగా ఎవరెవరు ఎటువంటి టర్న్స్ తీసుకున్నారు ఎవరెవరు రాజకీయంగా ఇక్కడెక్కడ మనుగడ సాగిస్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ ఎలయన్స్ అని మాట్లాడే లక్ష్మీపార్వతి ఈ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరి రాజశేఖర రెడ్డి గారికి ప్రచారం చేసిన తీరు మర్చిపోయారా ప్రజలు కాబట్టి ఏంటంటే వాళ్ళ అది వైసీపీ పార్టీయో లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు విలువల గురించి మాట్లాడితే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినాల్సిన అవసరం లేదు చరిత్ర తెలియని ఇప్పటి జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఆ సోషల్ మీడియా ద్వారా మాత్రమే రాజకీయ పరిజ్ఞానం పెంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఏకపక్షంగా చేసే ఆ సోషల్ మీడియా ట్రోల్స్ మీద ఆధారపడి మాత్రమే రాజకీయ పరిజ్ఞానం పెంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ ప్రచారాలు ఉపయోగపడాల్సిందే తప్ప చరిత్ర చరిత్రగానే ఉంటుంది చరిత్రలో జరిగిన పివి నరసింహారావు గారి మీద జరిగిన చెప్పులు దాడి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద జరిగిన చెప్పులు దాడి అంత వాస్తవమో ఎన్టీ రామారావు గారి ఉన్న చైతన్య రథం మీద ఉన్న లక్ష్మీపారత్ వైపు చెప్పులు పడింది కూడా అంతే వాస్తవం దాన్ని మార్చలేము మనం దాడి జరిగింది వాస్తవమే